కార్తీక మాసం శుభాకాంక్షలు. రావణ విరచిత శివతాండవ స్తోత్రం ప్రవచనం. జటాటవీగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం ఢమఢమఢమన్నినాదమఢమర్వయం చకార చంద్ర తాండవం తనోతు న శివ శివం. ఈ జలము ఏ విధముగా అయితే గంగమ్మ రూపేణ శివతాండవము చేస్తున్నటువంటి ఆ మహాశివుని జటాజూటముల నుండి ఎగసి ఎగసి పడుతూ పరుగులు తీస్తూ ఆ స్థలమునకు చేరుచున్నది. స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం. భుజంగరాజము అనగా ఆ యొక్క పాము సర్పము మాలిక వలె ఒక మాల వలె పరమేశ్వరుని మెడయందు ఉపస్థితమై మనకు ఉన్నటువంటి ఈ కన్నులను పరవశింపజేయుచున్నది. అది ఒక్క మాలలాగా మనకి గోచరిస్తున్నది. ఢమఢమఢమనినాదమఢమర్వయం. పరమేశ్వరుని చేతిలో ఉన్నటువంటి ఆ ఢమరుకము మ్రోగి 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 మన చుట్టుపక్కల ఉన్నటువంటి గాలిలో శబ్దాన్ని నింపి మన చెవులను పులకింపజేయుచున్నది, మనస్సుని ఆహ్లాదపరుచుచున్నది. చకారచండ తాండవం తాండవం తనోతున శివ శివం. ఆ విధముగా మహేశ్వరుడు నెరుపుతున్నటువంటి ఆ శివతాండవము మన అందరి కన్నులకు ఇంపై ఆ విధముగా మన మనసుల్లోకి చొచ్చుకుని వచ్చుచున్నట్లుగా అనిపిస్తున్నదని ఈ యొక్క ప్రథమ శ్లోకము మనకి తెలియజేయుతున్నది. హర హర మహాదేవ శంభో శంకర. మీ డాక్టర్ స్మెల్ బెల్ వర్బల్, హైదరాబాద్.